नमस्ते मन कलाकारलतो मीनाक्ष रेड्डी माटामंती कार्यक्रमानिकी स्वागतम। ईनाटी कार्यक्रमंलो मयूर ग्रीन हिल्स की चेंदिन मन कर्नूलु मंची अंटे सरिकोत्त डैरेक्टर श्री अनंतराम शर्म सुधारानिल पुत्रुडु साई चैतन्य शर्म गारु ई रोजु मन इंटर्व्यूलो మనకు మనతో మాట మంతి పంచుకుంటారు। ఈయన గురించి చెప్పాలంటే ఒక ప్రత్యేకత ఉంది, ఎందుకంటే పురాణాలు మూలల్లోకి వెళ్తాడు, ఎక్కడో టచ్ చేస్తాడు, ఈ పాతతరం వాళ్ళను తట్టి లేపుతాడు। అటువంటి సరికొత్త పంతాలో నడుస్తూ మనకు ఒక సరికొత్త డైరెక్టర్ గా కర్నూలులో అవతరించడమే కాదు, అలాగే కుటుంబ సమేతంగా మొత్తం కుటుంబం కుటుంబమే కళాకారులు, మరి కుటుంబ సమేతంగా సరికొత్త కాన్సెప్ట్ తీసుకొని పెళ్ళిడికొచ్చింది రామ్ భజనతో భజన మొదలు పెట్టాడు, మన కళారంగం భజన మొదలు పెట్టాడు। అలాగే ఈ మధ్యనే మరి పెళ్లి చేసుకున్నాక కూడా పెళ్లి చేసుకున్నాక రామ్ భజనని మళ్ళీ ఈ మధ్యనే కూడా మంచి కాన్సెప్ట్ చేశాడు। అంటే మొత్తం కుటుంబ పరంగా తండ్రి మరి వాళ్ళ తల్లి బ్రదర్ అయితేనేమి మళ్ళ వాళ్ళ అక్క బావల అందర్ని ఇన్వాల్వ్ చేస్తూ సరికొత్త కాన్సెప్ట్ తో మంచి కార్యక్రమాలు అద్భుతంగా చేశాడు, అంటే సరికొత్తగా చేశాడు। అందులో అంటే మన జనరల్ గా మన కర్నూలులో ఉన్న దర్శకులకల్ల ప్రత్యేకమైన దర్శకుడని నిక్కచ్చిగా చెప్పగలం, ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్ ఎవరు తీసుకోలేదు। మరి వీరిది మయూక ఎంటర్‌టైన్‌మెంట్ అని ఛానల్ కూడా ఉంది, మీరు ఆ ఛానల్ ని టచ్ చేస్తే మరి వారి ప్రతిభని సులభంగా గమనించవచ్చు। మరి వారిని ఈ రోజు మన కార్యక్రమంలో మీకు పరిచయం చేయబోతున్నాను। ఓకే, నమస్తే సాయి చైతన్య। నమస్తే మీనాక్షి రెడ్డి గారు। నమస్తే। మరి మీరు అంటే మన ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేసే ముందు మీరే మీ కుటుంబాన్ని గురించి కాస్త వివరంగా చెప్పండి। ముందుగా కర్నూలు కళాకారులు మాటామంతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీనాక్షి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఇకపోతే నా కుటుంబ నేపథ్యం వచ్చేసి అమ్మ సంతూరు నంద్యాల, నాన్నది నర్సరావుపేట, అమ్మ గవర్నమెంట్ టీచరు, నాన్న ప్రైవేట్ టీచరు, తమ్ముడు ఇప్పుడు బీటెక్ అయిపోతుంది, నేను డిగ్రీ గ్రాడ్యుయేట్ జాబ్ చేస్తున్నాను, టీసీఎస్లో జాబ్ చేస్తున్నాను। నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంతే కానీ కొంచెం ఇంటర్మీడియట్ ఆ టైంలో కొంచెం సినిమాలు ఖచ్చితంగా సినిమాలు పిచ్చే లేని వాళ్ళు ఎవరు ఉండరు, సో ఆ ఇంటర్మీడియట్ ఆ టైంలో కొంచెం సినిమాలు చూస్తూ సో మనం కూడా ఇలాంటివి ఏదైనా ట్రై చేయొచ్చేమో అనిపించి నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన సినిమాలు రెండు, ఒకటి దర్శక ధీరుడు రాజమౌళి గారు తీసిన ఈగ సినిమా, రెండు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు తీసిన జులై, ఇంటర్ టైంలోనే రిలీజ్ అయినట్టున్నాయి సార్ అవి। ఈ రెండు సినిమాలు నేను ఫస్ట్ టైం థియేటర్లో చూడడం జరిగింది, అంటే అప్పటిదాకా సినిమా చూడడం ఒక ఎత్తు, టెన్త్ దాకా చూడడం, ఇంటర్ నుంచి ఆ ఆలోచన విధానం మారుతుంది, సో ఆ ఆలోచన విధానం మారినప్పుడు చూసింది కొంచెం అరిగి మనం కూడా ఇలాంటిది ఏమైనా ట్రై చేయొచ్చు కదా అని అప్పటి నుంచి కొంచెం రాయడం స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడిని, చెప్తూ ఉంటాను సార్ ఇంట్లో అమ్మకి అఖిల్కి నాన్నకి అందరికీ చెప్తూ ఉంటాను, వాళ్ళు ఏంటంటే ఓకే ఏదో ఉంది కొంత కొంతలో కొంత, ఎందుకంటే స్వతహాగా ఏంటంటే కొంచెం మా మదర్ నుంచి వచ్చిన జీన్స్ అనమాట, కొంచెం ఈ డ్యాన్స్ కానీ పాటలు పాడడం కానీ మా మదర్ నుంచి వచ్చిన జీన్స్, సో దాన్నే కొంచెం మన బలమైన ఒక ఆయుధంగా మార్చుకొని అదే చెప్పాను కదా నాకు బాగా నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన రెండు సినిమాలు, మనం కూడా ఈ ట్రాక్లోకి ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచించేలా చేసిన సినిమాలు, వాటిని చూస్తూ వాళ్ళు అసలు ఎలా రాస్తున్నారు, కథలు ఎలా రాస్తారు, ఎలా తీస్తారు, ఇవన్నీ అంటే గొప్ప నాలెడ్జ్ కూడా కాదు అసలు బేసిక్ హౌ టు టెల్ ఏ స్టోరీ, కథని ఎలా చెప్పాలి, ఇలాంటివన్నీ చూస్తూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఆల్మోస్ట్ ఇంటర్ నుంచి మొదలు పెడితే నా డిగ్రీ కూడా అయిపోయింది, అప్పటికేవో రాస్తూ ఉండేవాడిని కానీ ఏవి కంప్లీట్ అయ్యేవి కాదు, సో కంప్లీట్ అవ్వకపోవడం ఒకటి అంటే చాలా లెంతీగా రాస్తూ ఇలా కాదు ఇంకా తగ్గించి రాయాలి ఇంకా క్రిస్పీగా రాయాలి అని అనుకుంటూ రాస్తూ 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 ఒక 7 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే జాబ్ వచ్చింది, సో అది కూడా డిగ్రీలో కూడా నేను ఫస్ట్ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి, దాంట్లో గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ దాంట్లోనే నాకు సీట్ వచ్చింది, నా అప్పుడున్న పరిస్థితులకి అది చాలా హెవీ అంటే వాళ్ళ కాస్ట్ ఫీజు కానీ కాలేజ్ ఫీజు కానీ చాలా హెవీ అనిపించి
ఇలా కాదు సింపుల్ డిగ్రీ ఒకటి చేసి అప్పుడు దీని మీదకి మళ్ళదామని చెప్పి అనుకొని డిగ్రీ తర్వాత ఒక పక్క జాబ్ చేస్తూ ఫస్ట్ స్టార్టింగ్ నేను చెన్నైలో స్టార్ట్ చేశాను జాబ్ ఎప్పుడైతే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ తీసుకొని వచ్చాను ఇంక అప్పుడు స్టార్ట్ చేశాను అమ్మ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందో చూడండి అప్పుడు మొదలైంది సార్ 2019 ఎండింగ్ డిసెంబర్లో ఇంకా మనకి ఇంకా కరోనా అప్పటికి వస్తుందో అదో కూడా తెలియదు డిసెంబర్ ఆ టైంలో ఏదో చైనా వీటిల్లో అక్కడ చెప్తూ ఉన్నారు అప్పుడే కేసులు అదే ఇదని ఏంటి ఈ టైంలో స్టార్ట్ చేస్తున్నా అసలు మనం కరెక్ట్ టైంలోనే దిగుతున్నావా లేదా అని కూడా ఆలోచించలేదు బట్ స్టిల్ అనుకొని కథ ఇలా అనుకున్నాను ఇలా చెప్పాను ఇలా అనుకుంటున్నాను ఇలా చేద్దాం బాగుంటుందిరా ఇంకా మా ఫ్యామిలీ వీళ్ళందరూ ఇంకా స్టోరీ చెప్పగానే అందరూ ఫస్ట్ అంటే మా దీని అన్నిటికన్నా ముందు నేను మయూక గురించి చెప్పాలి సార్ మయూక అనే పేరు పెట్టింది మా అమ్మ అది దానికి పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే మయూక అంటే మయూకం అంటే సూర్యుడి కిరణాలు ఆ సూర్యుడి కిరణాలు ఉదయాన్నే సూర్యుడి కిరణాలు ఎలా అయితే స్ప్రెడ్ అవుతాయో ఆ విధంగా మన ఛానల్ కూడా స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో మయూక ఎంటర్టైన్మెంట్స్ ఆ పేరు అమ్మ పెట్టింది ఓకే ఓకే అయిన తర్వాత నాకు ఎప్పుడైతే మయూక కొంచెం తెలుగుదనం అది ఉంది కదా నేను అనుకు నేను మా అమ్మ మాట్లాడుతూ అమ్మ మనకి మీకు గుర్తు ఉండే ఉంటుంది ఉషా కిరణ్ మూవీస్ గుర్తుంటుంది సో నాకు అలాంటిది ఒకటి ఉంటే బాగుంటుందమ్మ ఈ ఉషా కిరణాలు అని చెప్పి ఒకటి అలాంటిది ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను సార్ అనుకొని మళ్ళీ అమ్మకే చెప్తే ఒక 8 లైన్లో 9 లైన్లో అమ్మాయి రాసి పంపించింది సో బేసిక్గా అమ్మాయి తెలుగు టీచరు సో అమ్మాయి రాసి పంపిస్తే అందులో నుంచి కొన్ని పదాలు మీరు ఏదైతే ప్రతి షార్ట్ ఫిల్మ్ ముందు చూస్తారో శ్రీకరం శుభకరం అనేది అందులో నుంచి కొన్ని పదాలు మాత్రమే తీసుకొని అది పెట్టి దాన్ని అలా మయూక ఎంటర్టైన్మెంట్స్ని స్టార్ట్ చేయడం జరిగింది అది నా ప్రస్థానం ఓకే ఇప్పుడు దానికంటే ముందు ఏమైందంటే నేను అక్కడ మయూర్ గ్రీన్ హిల్స్లోనే అసోసియేషన్ ప్రెసిడెంట్గా దాదాపు 3 టర్ములు చేశాను కదా అదే నాన్నగారితో బాగా పరిచయము మరి ఈ పరిచయం వల్లనే ఏమో మరి మొదట మరి సినిమాలు అంటే నేను షార్ట్ ఫిల్మ్లో అవి చేస్తున్నాను కాబట్టి సలహా కోసం అని మిమ్మల్ని తీసుకుని వచ్చారు అవును అవును ఫస్ట్ టైం అదే పరిచయం కర్నూలు వచ్చాను నేను ఆ ప్రాసెస్లోనే ఈ షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నప్పుడే నాన్న ఒకరోజు చెప్పారు ఖచ్చితంగా రోజు ఇంకా ఎలాగో దూరంలో కాబట్టి ఖచ్చితంగా రోజుకి ఒకసారి మాట్లాడుతూ ఉంటాం నాకు అప్పుడు నేను కూడా ఇలాంటిది అనుకుంటున్నాను అనే టైంలో మీరు అక్కడ మా ఇంట్లో ఒక షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేశారు మీరు సాధిక ఒక చెస్ గేమ్ చేశారు మినిస్టర్ ఎమ్మెల్యే అని సంథింగ్ ఏదో చేశారు అది చెప్పినప్పుడు నాకు అదే రోజు సాయంత్రం అమ్మతో మాట్లాడినప్పుడు చెప్పింది నాకు అరే ఇలా మీనాక్షి రెడ్డి గారు మన బోర్డ్ వన్ ఆఫ్ ద మెంబర్సే కమిటీ మెంబర్సే వచ్చి చేశారా అని అంటే నేను అదే మరి చెప్తుంది నేను కూడా చేయాలనుకుంటున్నాను అంటే సరే చూద్దాంలే అని అంటే ఇంకా అప్పుడు ఆ తర్వాత నేను కథ అనుకోవడం ఆ ఫస్ట్ కథ కూడా కొంచెం హెవీ బడ్జెట్ మూవీ అది ఒకనొక టైంలో మా టీవీ వాళ్ళు దాని మీద ఒక ఎపిసోడ్స్ సీరియల్ ఎపిసోడ్స్ లాగా కూడా చేశారు విహారి అని చెప్పి అనుకున్నాను సో సరే ఓకే దానికి ఇంకా బడ్జెట్ అదంతా చూసుకున్నాక అది చాలా హెవీ అయిపోతుంది ఇంకా అదే సార్ ఫస్ట్ టైం మీకు తెలుసు అది ఏంటనేది నాతో చేద్దాం అది అనుకొని నేను నాన్నని అడిగితే ఇలా అనుకుంటున్నానని ఇది నా స్టోరీ అని అంటే సరే రైట్ ఇట్లా మీనాక్షి రెడ్డి గారు ఉన్నారు ఇంట్లో షూటింగ్ కూడా జరిగింది మనం ఒకసారి అడుగుదాం అప్పుడు మీతో పరిచయం చేయడం మీరు నాకు సాధిక్ అన్నని పరిచయం చేయడం సాధిక్ అన్న మీరు నేను నాన్న నలుగురం అక్కడ కేఫ్లో స్టోరీ వినడం స్టోరీ అంత బాగుంది కానీ బడ్జెట్ కొంచెం ఇబ్బందిగా ఉందనిపించి ఇలా కాదని ఒక చిన్న అసలు అంత బడ్జెట్ని నా ఒక్కడి మీద అంటే నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అది అంత ఈజీ కాదు కదా సో అందుకు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఏం చెప్తే బాగుంటుంది అని చెప్తే ఫ్రాంక్గా చెప్తున్నా కదా సార్ అదే టైంలో నాకు పెళ్లి సంబంధాలు చూద్దామని చెప్పి అనుకున్నారు ఇలా కాదు కొంచెం హోల్డ్ చేయండి అని చెప్తే ఎలా ఉంటుంది అనే థాట్ ప్రాసెస్లోనే నేను డైరెక్ట్గా వాళ్ళకి చెప్పకుండా షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పాను అంతే పెళ్ళిడు వచ్చింది రామభజన అంటే ఓకే పెళ్ళి సంబంధాలు పెళ్ళి ఏదో సంబంధాలు చూద్దాం అనుకున్నారా అంత బాగుంది సరే చూడండి అని చెప్పి కూడా అనుకున్నాము సరే అసలు ఇదే థాట్లో పెట్టుకుందాము ఇట్లా ఒక 25 ఏళ్ళ కుర్రోడు వాడిని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అంటే తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నయ్య వదిన అక్క బావ దాకా వీళ్ళందరూ ఆఖరికి ఫ్రెండ్స్తో సహా ఏ విధంగా వాళ్ళు భజన ఉంటుంది అది ఒకసారి చూద్దాము ఈ థాట్ ఒప్పించడానికి సో అదొక ఇదే థాట్ పెట్టుకొని ఒకటి చేద్దామని చెప్పి అప్పటికప్పుడు సార్ వితిన్ 2 డేస్లో స్టోరీ రాయడం కానీ డైలాగ్స్ రాయడం కానీ అంత అయిపోయింది నెక్స్ట్ డే ఒక మార్నింగ్ కూర్చుంటే సాయంత్రం కల్లా పాట రెడీ అయిపోయింది మొత్తం పాట రాయడం కానీ పాట మీరే రాశారు పాడారు కూడా నేను మా అమ్మ మా ఫ్రెండ్ అమ్మాయి నా డిగ్రీ క్లాస్మేట్ శృతి అప్పుడు నాకు ఇంకొకళ్ళు కోరస్ కావాలంటే నాకు ప్రమోద్ గారి స్టూడియోలోనే చేసింది రికార్డింగ్ కోరస్ ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది అంటే అదే టైంలో రాహుల్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు సో తను అక్కడ ఉండున్నాడు సో తన హెల్ప్ తీసుకొని అలా నేను మా మదరు మా ఫ్రెండ్ శృతి రాహుల్ మేము నలుగురం కలిసి
అశ్వత్ అశ్వత్ నాకు నేను ఈ ఫీల్డ్కి ఎంటర్ అవ్వక ముందు వాళ్ళందరూ మీకు సుపరిచితులే. అవును, నేను కొత్తగా జాయిన్ అయ్యాను అంతే. 2020లో నేను జాయిన్ అయ్యాను. ఈ అశ్వత్ కానీ మారుతి సకారం గారు కావచ్చు, ప్రమోద్ గారు కావచ్చు, రాహుల్ కావచ్చు, వీళ్ళందరూ మీకు మీకు ముందు నుంచి వాళ్ళతోనే కొలాబరేట్ అయ్యాను. అండ్ నేను ఖచ్చితంగా చెప్పాల్సింది ఎవరిదంటే ఆ రోజుకున్న డ్రీమ్ అండ్ స్టూడియోస్ వాళ్ళతో అప్పుడు ఇలా స్టోరీ అనుకున్న తర్వాత మీరు నేను నాన్న ముగ్గురం వెళ్ళి వాళ్ళతో అడిగితే వాళ్ళకు బడ్జెట్ వేసి ఇచ్చారు. ఇది విహారీకి బడ్జెట్ వేసి ఇచ్చారు. అది వేసి ఇచ్చిన తర్వాత ఇంకా అది కొంచెం మనం ఇబ్బంది పడతాము ఇంత బడ్జెట్ అంటే అని అప్పటికప్పుడు ఇది అనుకోని చేయడం. సో అది దానికి మంచి రెస్పాన్స్ రావడం. అలా పరిచయం అయినవాడే సార్ అందులో ఎడిటర్ కృష్ణ. అవునవును, అక్కడ పరిచయం అవ్వడం అవ్వడం ఇక్కడ దాకా తను ఒక మయూక ఒక ఫ్యామిలీ మెంబర్ అనమాట. అవును, ఓకే ఓకే. అలా ప్రస్థానం మొదలైంది. ఓకే ఓకే. మరి ఒకసారి మా ప్రేక్షకుల కోసము ఆ పెళ్ళిడికి వచ్చిన రామభజన్ పాట కాస్తా వినిపించండి మా ఇప్పుడు కొద్దిగా కొంచెం వినిపించండి, అంతా లేదు. పెళ్ళిడు వచ్చింది రామభజన కొంచెం పెళ్ళిడు వినిపించాలా, పెళ్లి చేసుకున్నాక వినిపించాలా? ఏదైనా పర్వాలేదు, లేదు పెళ్ళిడే వినిపిస్తాను. పెళ్ళిడికి వచ్చింది రామభజన వినిపించండి. పెళ్ళీడు వచ్చింది రామ్ భజన, నీకు పెళ్ళీడు వచ్చింది రామ్ భజన. పెళ్ళీడు వచ్చింది రామ్ భజన, నీకు పెళ్ళీడు వచ్చింది రామ్ భజన. పెళ్ళాడితే ఈ కష్టాలన్నీ. ఓకే ఓకే. అలా తర్వాత పెళ్లి చేసుకున్నాక రామ్ భజన లేదు కూడా కాస్త అనిపించండి అది కూడా. పెళ్ళి చేసుకున్నాక రామ్ భజన, నా పేటు మారిపోయింది రామ్ భజన. పెళ్ళి చేసుకున్నాక రామ్ భజన, నా పేటు మారిపోయింది రామ్ భజన. పెళ్ళాడగా ఈ కష్టాలతో పెనం మీద రొట్టొచ్చిపోయిలోన పడ్డట్టు. పెళ్ళి చేసుకున్నాక రామ్ భజన, నా పేటు మారిపోయింది రామ్ భజన. పెళ్ళి చేసుకున్నాక రామ్ భజన, నా పేటు మారిపోయింది రామ్ భజన. ఓకే నైస్. మీరు రచన దర్శకత్వం కాకుండా సింగర్ కూడా అన్ని అదే చెప్పాను సార్, అమ్మ జీన్స్. ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు మరి ఈ పెళ్ళిడికి వచ్చింది రామ్ భజన, పెళ్లి చేసుకున్న రామ్ భజన కాకుండా మీరు చేసిన ప్రాజెక్టులు ఇంకేమి ఉన్నాయి? పెళ్ళిడి వచ్చింది రామ్ భజన వచ్చేసి ఎగ్జాక్ట్గా శ్రీరామనవమి రోజు April 2, 2020 రిలీజ్ అయింది. సో ఆ తర్వాత వెంటనే ఇంకా లాక్డౌన్ వచ్చింది, ఏం చేసే పరిస్థితి ఏం లేదు. ఇంకా అంత ప్రపంచం అంతా ఇంకా అతలాకొతలం అయిపోయేసరికి ఏం చేయలేదు లేదు. ఛానల్ అప్పుడే పెట్టాము, కనీసం కొంచెం ఉన్న జనాల్లోకి వెళ్ళాలని ఉద్దేశంతో. ఫర్ టైం బీయింగ్ ఏం చేసామంటే కలియుగ భారతం, శివకేశవ ఈ రెండూ చేసాం. అంటే ఆ కలియుగ భారతం కూడా ఎందుకు చేసామంటే అదే టైంలో ఈ బ్రహ్మంగారిది, బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుంది మళ్ళీ, ఆయన అంతులేని వ్యాధులు వస్తాయని అన్ని చెప్పారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మొదలు పెట్టాం అంటే మన 4 యుగాలు ఉన్నాయి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. వాట్ వెంట్ రాంగ్, ఎక్కడ మిస్లీడ్ జరిగింది, ఈ మానవ మనుగడ అనేది ఎక్కడ దారి తప్పింది అనేది చెప్పే ప్రాసెస్లో కలియుగ భారతం చెప్పాను. అదే టైంలో కంప్లీట్ డివోషనల్గానే కాకుండా ఇప్పుడు ఆ కరెంట్ సిచ్యువేషన్కి, అంటే ఆ లాక్డౌన్ టైంలో ఎవరి జాబ్స్ లేని ఉన్న జాబ్స్ కూడా పోగొట్టుకున్న వాళ్ళు, 3 పూట్ల సరిగ్గా తిండి కూడా దొరకని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేసి ఉంటారనే ఉద్దేశంతో ఇద్దరు ఫ్రెండ్స్ తాలూకు కథ చెప్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో శివకేశవ చెప్పడం జరిగింది. అంటే ఏ స్టోరీ తీసుకున్నా ఆ టైంకి అది కాంటెంపరీగా ఉండేలాగా, ఆ సిచ్యువేషన్కి అది కాంటెంపరీగా సింక్ అయ్యేలాగా చేద్దాం అనుకున్నాను సార్. అలా మధ్యలో ఈ కొంతకాలం మధ్యలో కలియుగ భారతం నవంబర్ డిసెంబర్ టైంలో శివకేశవ చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత మాత్రం చేసింది చాలా పెద్ద కొంచెం అంటే కొంచెం ధైర్యం అనే చెప్పాలి. అప్పటిదాకా ఏంటంటే పావుగంట మహాయితే 20 నిమిషాల దాకా లాగాం స్టోరీని. ఒక్కసారిగా ఆ తర్వాత రామలో సీత అని టైటిల్ అనుకున్నాము, అనుకున్న తర్వాత స్టోరీ రాయడం జరిగింది. అఖిల్కి చెప్పాను సార్ ఖచ్చితంగా, నేనేంటంటే ఫస్ట్ స్టోరీ నేను అనుకున్న తర్వాత ఫస్ట్ అఖిల్కి చెప్తాను, ఎందుకంటే కెమెరా ఖచ్చితంగా వాడు హ్యాండిల్ చేస్తాడు. ఆ తర్వాత ఎడిటర్ కృష్ణకి చెప్తాను, అంటే నేను వాళ్ళని ఎంత బలంగా నమ్ముతానంటే దే ఆర్ మై స్టోరీ టెల్లర్స్, నా కథను వాళ్ళు మాత్రమే చెప్పగలరన్నంత బలంగా నమ్ముతాను. వీళ్ళిద్దరిని అయిపోయిన తర్వాత అశ్వత్ దగ్గరికి వెళ్తాను, ఖచ్చితంగా నేను నా స్టోరీకి న్యాయం చేయగల మ్యూజిక్ ఇస్తాడని. సో అందుకు నాకు ఎక్కడ ఇప్పటిదాకా స్టోరీ టెల్లింగ్లో ఎక్కడ ఇబ్బంది పడలేదు నేను.
అనుకున్నాము. అంత అయిపోయిన తర్వాత ఫస్ట్ డే షూటింగ్ సార్ రామాలో సీతది, ప్లాన్ అంతా షెడ్యూల్ అంతా పెట్టుకున్నాము. మళ్ళీ ఫ్యామిలీ మెంబర్సే, ఓకే, ఎక్కడ అసలు డివియేట్ అవ్వలేదు ఇంకా ఫ్యామిలీ అంతా. ఫస్ట్ డే షూటింగ్ అంత అయిపోయిన తర్వాత ఏంటంటే రామాలో సీత అసలు 7 రోజుల్లో అంత అయిపోయింది. 7 రోజుల్లో మొత్తం ఫుటేజ్ మొత్తం తీస్తే 48 నిమిషాలు వచ్చింది. మేము షాక్ అయిపోయాం సార్, అందుకు అసలు ఏంటి అసలు ఇది ఇంత పెద్దగా చేస్తామో మనం అని అనుకున్నాం. అయితే ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత ఏ రోజు కట్ ఆ రోజు వేసుకున్నాం సార్. క్లైమాక్స్ సీన్ ఒక్కటి, ఆ రోజుకి ఇంకా నా పోర్షన్ ఆఫ్ డైలాగ్స్ ఏవి కంప్లీట్ చేయలేదు. కేవలం అమ్మ నాన్న అక్క బావ ఆ ఎదురుగా నా ఎదురుగా ఎవరైతే ఉంటారో వాళ్ళది మాత్రమే కంప్లీట్ చేశాం. డే అయిపోయింది, ఏం చేయలేదు తెలియదు. సరే కట్టేసి చూస్తే వాళ్ళ వర్షన్ ఒకటే 8 నిమిషాలు వచ్చింది. మాకు భయం వేసింది, అరే ఏంటిది ఇప్పుడు దాకా 1.5 గంట 2 నిమిషాల కంటే ఎక్కువ రాయలేదు, ఫస్ట్ టైం ఏంటిది వెళ్ళిపోతుందా అంటే ఏమరా చెప్పలేను 30 మినిట్స్ దాటే అవకాశం ఉందిరా అన్నాడు అఖిలు. సరే అని చెప్పి ఆ షూట్ మధ్యలోనే ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చాం సార్. మరి కంటిన్యూస్గా తీసినా కూడా అలసట వస్తుందని చెప్పి 2 డేస్ గ్యాప్ ఇచ్చిన గ్యాప్లో నా వర్షన్ ఒకటి. ఎలా అంటే అప్పటి అమ్మ నాన్న వీళ్ళెవరు ఇంకా లేరు, వాళ్ళ వర్షన్ అయిపోయింది కదా అని వాళ్ళు మామూలు స్కూల్స్కి వెళ్ళిపోవడం, బావ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం అయిపోయింది. ఏం చేశానంటే 5 అక్కడ 6 ఉన్నారు సార్, అమ్మ నాన్న అక్క బావ సీత క్యారెక్టర్ ఆ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన హరిప్రియ, వీళ్ళ 6 ఖాళీ కుర్చీలు వేసి కూర్చుంటే యాంగిల్లో ఉన్నారు, నించుంటే యాంగిల్లో ఉన్నారు, ముందు రోజు షార్ట్స్ అన్ని చూసుకొని ఒక్కడిని నిలబడి కూర్చుంటే ఈ యాంగిల్లో చూడాలి, నించుంటే యాంగిల్లో చూడాలని ఒక్కళ్ళు నిలబడి చూసి అలా చేసింది సార్. అసలు అది అంటే మేము ఊహించలేదు సార్. అది ఓకే జనాలు గుర్తుపెట్టేస్తారేమో భయంతో అనుకున్నాం, కానీ ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా కదా, మీరు ఏదైతే క్లైమాక్స్ డైలాగ్లో నా వర్షన్ ఆఫ్ సీన్లు ఏవైతే చూసారో డైలాగ్స్ అవన్నీ నేను ఒక్కడిని నిలబడి ఖాళీ కుర్చీలుగా చెప్పినది, ఎదురుగా ఎవ్వరు లేదు. కాకపోతే అమ్మ వాళ్ళతో చేసిన ఫస్ట్ డేనే కొన్ని సెషన్ షార్ట్స్ తీసుకున్నాం, నా సెషన్ నుంచి వాళ్ళని చూపించడం, వాళ్ళ సెషన్ నుంచి నన్ను చూపించడం, అందుకు కంప్లీట్ మేనేజబుల్ అన్నమాట. సో అలా రామాలో సీత అది ఇంకా కొంచెం మేము కొంచెం ధైర్యం చేసామనే చెప్పాలి సార్. 7 రోజుల్లో 45 నిమిషాలు అంటే ఓకే మనం ఉన్న దాంట్లో కొంచెం బాగా చేసాము, దానికి కూడా మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు శివకేశవ కానీ రామలవ్ సీత అది కలియుగ భక్తం ఇవన్నీ ఇప్పుడు మీ ఛానల్లో ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. ఇప్పటిదాకా పెళ్ళిడు వచ్చింది రామభజన, కలియుగ భారతం, శివకేశవ, రామలవ్ సీత, దాని తర్వాత తీసిన ఋషి, ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన పెళ్లి చేసుకున్నాక రామభజన, అన్నీ యాజ్ ఇటీజ్గా అలాగే ఉంటాయి సార్, ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. అవి ప్రేక్షకుల మనవి. మరి మన సాయి చైతన్య గారు ఇంతవరకు చెప్పిన దాంట్లో మరి ఇవన్నీ మీరు చూడాలంటే మయూకా ఎంటర్టైన్మెంట్ కదా, మయూకా ఎంటర్టైన్మెంట్స్లో మీరు యూట్యూబ్ ఛానల్లో చూడగలరు, మీరు చూసి ఆయన ప్రతిభని గుర్తించగలరు. దాని తర్వాత ఇంకా రామాలో సీత తర్వాత తీసింది ఋషి. అంటే రామాలో సీత ఒక నార్మల్ స్టోరీకే మంచి రెస్పాన్స్ రావడం, ఆ హ్యాపీనెస్ నేను ఇంకా ఖచ్చితంగా అందరితో పంచుకోవాలనుకున్నా. ఎందుకంటే అందులో యాక్ట్ చేసిన సీత క్యారెక్టర్ వేసిన అమ్మాయి నా డిగ్రీ క్లాస్మేట్. ఓకే, అప్పుడే నేను ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం వెతుకుతుంటే, సీత ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం వెతుకుతుంటే నాకు సాధికన్న ద్వారా హరిప్రియ అనే అమ్మాయి పరిచయం. సో అదే టైంలోనే నా డిగ్రీ క్లాస్మేట్ ఇంకొక అబ్బాయి గురు అనే అబ్బాయి, పరశురామ్ క్యారెక్టర్ ఆ అబ్బాయి అసలు పరిచయం అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు సార్ ఇప్పటిదాకా ఎవరంటే నేను సపరేట్గా ఎవరిని బయట వాళ్ళని ఎవరిని అడగలేదు నేను అసలు. వాళ్ళందరూ వాళ్ళే వచ్చి అరే మేము చేస్తాం నీకు సపోర్ట్ చేస్తాం, వాళ్ళే వచ్చారు అంటే నాట్ జస్ట్ మాట వరుసగా కూడా రాలేదు, వాళ్ళు వచ్చారు అంటే అవుట్పుట్ వచ్చేదాకా వాళ్ళు నా కోసం వెయిట్ చేశారు, ఇచ్చారు, మంచి సక్సెస్ చేశారు. సో అందుకు నాకు నేను ఎవరినైనా అడిగినా కూడా నేను అదే చెప్తాను సార్, ఫస్ట్ బలం ఏంటంటే నా దానికి మైక్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ బలం ఏంటంటే ఆ ఛానల్ ముందు పడుతుంది శ్రీమతి అండ్ శ్రీ సుధాశ్రమ ప్రజెన్స్ అని, అది నా ఫస్ట్ బలం. దాని తర్వాత నా టీమ్, డిఓపి అఖిల్ కావచ్చు, ఎడిటర్ కృష్ణ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అశ్వతి కావచ్చు, ఇంకా నా క్యాస్ట్ అండ్ క్రూ, దానికి నేను ఎవరిని తీసుకుంటానో వాళ్ళందరూ. అంటే కథ రాసుకున్నప్పుడే వాళ్ళు చెప్పేస్తారు సార్, బేసిక్గానే మనం సినిమా ట్రైలర్ కట్టు ట్రీజర్ ఇవన్నీ చూసినప్పుడే అరే ఇది కొంచెం బాగుంటుందో అలా అనిపిస్తుంది, వాళ్ళు కూడా అంతే అలా ఎనలైజ్ చేయగలరు అనమాట. మరి వీడు చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడని ఒక నమ్మకం అయితే వచ్చింది సార్ నన్ను. అది సక్సెస్ అయిన తర్వాత నేను అది ఖచ్చితంగా 4 పంచుకోవాలనే ఉద్దేశంతోనే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి నాన్న హెల్ప్ తీసుకొని మనం టీజీవీ కళాక్షేత్రంలో ఒక చిన్న ఒక థ్యాంక్స్ మీట్ లాంటిది చేసాం అక్కడ. నాకు అది చాలా అంటే అదే రోజు అది చాలా నాకు ఈరోజు గుర్తుంది, నాకు ఖచ్చితంగా మీరు అన్నారు అన్నమాట, అంటే నేను రిలీజ్ అయినప్పుడు హాఫే చూసానయ్యా నాకు ఇక్కడ చూడాలనిపించింది అందుకే నేను ఇక్కడ చూస్తున్నాను అని అద్భుతంగా తీసావు అసలు అని అన్నాడు. నాకు అది అంటే ఆ రోజు నేను
అప్పటిదాకా నాకు ఒక లిమిటెడ్ సర్కిల్ సార్, అమ్మ వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్. ఆ రోజు థ్యాంక్స్ మీట్ పెట్టడం వల్ల, దానికి మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంకొంచెం క్రౌడ్ని చూశాను సార్. ఆ రోజు నాకు కొంచెం ఇంకా ధైర్యం వచ్చింది, ఎస్ మనం ఇంకా మంచి కథలు చెప్పొచ్చు అని. దాని తర్వాత మళ్ళీ ఒక రెండు నెలలు మళ్ళీ సెకండ్ లాక్డౌన్ అన్నారు, మళ్ళీ దెబ్బ పడుతుంది ఏంట్రా బాబు అనుకునే టైంకి ఈసారి ఇంకొంచెం పెద్ద పెద్ద కథ చెప్దాము, ఇంకొంచెం డిఫరెంట్గా చెప్దాము. అంటే అప్పుడు నాకు కొంతమంది సజెషన్ చేశారు సార్, అంటే రామాలో సీత ఓకే, లవ్ స్టోరీ ఓకేరా, ఇంకొంచెం మోటివేషనల్గా ఏదైనా ట్రై చేయి, కొంచెం సీరియస్ సబ్జెక్ట్ ఏదైనా ట్రై చేయని చెప్పి కొంతమంది చెప్తే, అప్పుడు అదే టైంలో నేను ఒక రోజు ఇట్లే సుధామూర్తి అని ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సార్, ఓకే, ఆమె వీడియోస్ ఉండే స్కూల్స్కి వెళ్ళి ఆమె మోటివేట్ చేసిన వీడియోస్ కానీ, ఆ వీడియోస్లో నేను ఒకే ఒక మాట చూశాను సార్, బహురత్న అని వసుంధర అని. ఓకే ఓకే. ఆ మాట మీనింగ్ తెలుసుకొని దాని అమ్మతో డిస్కస్ చేసి ఈ కథ ఇలాంటిది ఒక కథ చెప్దాం అనుకున్నా, ఒక స్టూడెంట్ లైఫ్ తాలూకు కథ చెప్దాం అనుకుంటున్నానని అప్పుడు అనుకొని చేసింది రిషి. ఓకే ఓకే. రిషి ఆ టైంకి ఇంకా రిషి ఫస్ట్ అనుకున్నప్పుడు ఎవరు చేద్దాం అనే పెద్ద సందిగ్ధంలో పడ్డాను సార్. అప్పుడే నేను తిరుపతి వెళ్ళి వచ్చున్నాను, కుదరలేదు. ఇంకా దట్టు లుక్ అది అనుకున్నప్పుడు రామాలో సీతలో కూడా అదే స్పెట్స్ ఇదే కదా మెయింటైన్ చేస్తుంది అని చెప్పి అప్పుడు ఇంకా ఇలా కాదు, ఖచ్చితంగా ఈ దీనికి యాప్ట్గా కనిపించాలి అంటే మళ్ళీ అంతే ఉండాలి, నాలాగే కనిపించాలి అనుకున్నప్పుడు నాకు మా ఫ్రెండ్ సందీప్ వాడు కనిపించాడు. అపీరెన్స్ పరంగా వాడు చాలా బాగుంటుంది, కాకపోతే వాయిస్ కొంచెం నా అంత బేస్ ఉండదు అనమాట, కొంచెం లైట్ ఉంటుంది. అందుకు అరే ఇబ్బంది లేదురా, నువ్వు అపీరెన్స్ వరకు నువ్వు హ్యాండిల్ చేయి, డబ్బింగ్ నేను చెప్పేస్తాను రండి. సో అలా రిషి అయింది. ఆ రిషిలో కూడా మారుతి సకారం గారు ఫస్ట్ టైం ఆయన కలవడం. సో ఇట్లా నేను ఫస్ట్ మళ్ళీ సాధిక అన్నకు ఫోన్ చేశాను, అన్న ఫోన్ చేసి నాకు ఇలా సకారం గారు కావాలన్న క్యారెక్టర్కి అంటే చెప్పండి బ్రో ఖచ్చితంగా, ఆయనకి స్టోరీ నచ్చితే ఖచ్చితంగా చేస్తానని. అప్పుడు నంద్యాలలో ఉన్నాను సార్ నేను, ఈ ఇప్పుడు దీని తాలూకు డిస్కషన్స్లో కానీ ఏదైనా కానీ దాని తాలూకు రిషి తాలూకు డిస్కషన్స్ వాటిల్లో నంద్యాలలో ఉన్నాను, కలిశాను సార్ని, కలిశాను. కలిసిన వెంటనే మీదేమైనా ప్రీవియస్ వర్క్స్ సార్ ప్రీవియస్ వర్క్స్ నాకు షేర్ చేశారు, నేను చూశాను, నా ప్రీవియస్ వర్క్స్ సార్కి పంపించాను, రామాలవ సీత పెళ్ళిడు వచ్చింది రామజన్ అవన్నీ అవి చూశారు సారు, బాగా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, భయ అసలు ఎక్సలు ఎక్స్ట్రాడినరీగా చేశారు భయ, అసలు నేను ఖచ్చితంగా చేస్తున్నా భయ అన్న. నాకు అసలు ఇంకా చాలు, మాకు ఇంకా కొండంత ధైర్యం దొరికింది మాకు. అంటే ఆ కథకి ఆ క్యారెక్టర్కి ఆయనే కరెక్ట్, ఎందుకంటే అప్పటిదాకా నేను కావాలి అనుకుంటే అందులో లెక్చరర్ క్యారెక్టర్ ఉంది సార్, మా నాన్ననే అడిగి ఉండొచ్చు. బాబాయ్ క్యారెక్టర్ కావాలంటే మా బంధువులు ఇంకో ఒకళ్ళు బాబు వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారు, సో వీళ్ళని అడిగి ఉండొచ్చు. నాకు అసలు కథే ఫ్రెష్గా కనిపించాలి అని చెప్పి కేవలం లీడ్ రోల్ ఎవరైతే లీడ్ రోల్ చేశారో, గురు క్యారెక్టర్ కావచ్చు, రిషి క్యారెక్టర్ కావచ్చు, మై ఫ్రెండ్ క్యారెక్టర్ హరిప్రియ కావచ్చు, వీళ్ళని మాత్రమే ఆల్రెడీ తెలిసిన ఫేసెస్ని పెట్టుకున్నాను, మిగతా వాళ్ళందరినీ మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకున్నాను. సో అంటే అప్పుడు ఇంకా నేను అనుకున్నాను సార్, ఈ కథకి వీళ్ళు మాత్రమే కరెక్టు అనుకుంటే వాళ్ళని ఎలాగైనా సరే కాళ్ళ వేళ పడినా సరే తీసుకున్నాం. అంటే ఆ కథకి లేదు ఇక్కడ వీళ్ళు సూట్ కారేమో అన్నప్పుడు మళ్ళీ వాళ్ళని టచ్ చేయం సార్, ఇంకా లేదు వీళ్ళు మాత్రమే కరెక్టు అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఇంకా అలా ఆ సార్కి స్టోరీ చెప్పడం, సార్కి బాగా నచ్చడం, నేను ఖచ్చితంగా చేస్తాను భయ్యాను, అలా రిషి కంప్లీట్ అయింది. సకారం గారితో మా ప్రయాణము మొదట చిన్ని ఆశ టూతో నాకు పరిచయం అయ్యాడు, ఆ తర్వాత నేను నాన్నలు అద్భుతంగా చేశాను చాలా సార్. ఆయన సహజనటుడు సకారం గారు, మంచి సపోర్ట్ కూడా కళాకారులకు ఖచ్చితంగా సపోర్ట్, ఎందుకంటే ఉన్నాడంటే అయిపోయింది ఆ సినిమా. సార్ చేసినప్పుడు కూడా సార్ నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను సార్ చేసినప్పుడు షార్ట్ ఓకే సార్ ఇది షార్ట్ ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను, చేసిన వెంటనే సారు కెమెరా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చేసరికి అబ్బా సార్ పద్ధతులు పాటిస్తారు అసలు. అంటే మనం ఇంత గొప్ప నటులతో మనం చేస్తున్నాం, నాకు అది చాలా అనిపించింది సార్ ఆ రోజుకి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అవుట్పుట్, మళ్ళీ అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఆయనే కరెక్ట్, ఆ క్యారెక్టర్కి అనిపించింది. అందులో ఆయనకి ఆర్సీఎం రాజు గారు డబ్బింగ్ చెప్పడం, ఆ వాయిస్ బాగా ఎలివేట్ అవ్వడం ఒకటి, ఆ ఎమోషన్ కానీ ఏదైనా కావచ్చు అలా. మీరు అలాగే పెళ్ళిడికి వచ్చింది రామభజన్లో రాకెట్ రావు గారిని, రాకెట్ రావు గారిని మరి మీకు ఏమైనా బంధుత్వమా లేక? రాకెట్ రాఘవ గారు మా బావ వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో ఉంటారు సార్. ఓకే. సో పరిచయం ఉంది, అంటే అసోసియేషన్ మెంబర్స్ తరఫున అంతా పరిచయం ఉంది. ఓకే. అది చాలా అంటే చాలా కోఇన్సిడెంటల్గా వెళ్ళిపోయింది సార్. అంటే ఫస్ట్ టైం నేను స్టోరీ రాసుకొని అమ్మకి చెప్పాను. ఓకే ఓకే. అమ్మ అంతా ఎక్కడ నేను కొంచెం భయపడతాను సార్. ఓకే. నాకేంటంటే అమ్మ నాన్న ఇద్దరు టీచర్స్,
వాళ్ళకు కొంచెం సర్కిల్ ఉంది. సో జనాల్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏంటి వాళ్ళ అబ్బాయి ఇలా చేశాడు, ఇలాంటి స్టోరీలు తీస్తున్నాడు. అలా కాకుండా ఫ్యామిలీ మొత్తం, ఇందాక మీరు అన్నట్టు ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసుకునేలాగా ఒక స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది, ఆ థాట్ ప్రాసెస్లో ఈ స్టోరీ అనుకోవడం. అమ్మ వాళ్ళకి చెప్పిన తర్వాత ఫస్ట్ నేను చెప్పింది అక్క బావకే సార్. ఓకే ఓకే. అదే పనిగా అంటే అప్పుడు హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాం కదా. సో ఇంటింటికి అక్కడ అందులో ఎవరెవరైతే ఉన్నారో అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి స్టోరీ చెప్పాను, బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి స్టోరీ చెప్పాను. బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టోరీ చెప్పినప్పుడు అప్పుడు బావ అన్నారు సార్, ఓకే బావ అరే ఇట్లా మన అపార్ట్మెంట్లోనే రాఘవ గారు ఉన్నారు. అంటే అప్పటికి స్టోరీ మొత్తం రాసుకున్నప్పుడు మధ్యలో క్యామియో పార్ట్ ఉంది సార్, సార్ వచ్చి రాఘవ గారు వచ్చి ఏదైతే ఆంజనేయుడు అది చెప్పారో అది ఉంది. బట్ అది హోల్డ్ చేసి అసలు అప్పటిదాకా ఇది ఫైనలైజ్ అవుతుందని అనుకోలేదు సార్, ఇది ఒక పార్ట్ అయితే ఉంది బావ, ఇది ఎవరు చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నా అన్నప్పుడు బావ సజెస్ట్ చేశారు సార్, ఇట్లా మన అపార్ట్మెంట్లో రాఘవ గారు ఉన్నారా, సో ఆయన అడుగుదాము, సో ఇన్ కేస్ సార్ డేట్స్ ఓకే అయితే కనుక చేద్దాము, లేదంటే నార్మల్గా మనమే ఎవరో ఒకళ్ళని చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇట్లా వెంటనే బావ సార్ని కాంటాక్ట్ అవ్వడం, సార్ ఓకే సార్ నో ప్రాబ్లం అండి. నేను ఆ మీటింగ్ కూడా మర్చిపోలేను సార్, ఫస్ట్ మీటింగ్ రాఘవ గారు. ఆయన చాలా అంటే చాలా సింపుల్ పర్సన్. వెళ్ళాము కూర్చున్నాము స్టోరీ మొత్తం నేను చెప్పాము, ఆయన చెప్పిన వెంటనే ఆయన అన్న మాటలు లైఫ్ టైంలో మర్చిపోలేను సార్. ఆయన ఒకటే మాట ఉన్నాడు, పవన్ గారు నిజంగా మీ బావమరిది ఫస్ట్ షార్ట్ ఫిలిం ఏదైనా తీస్తుంది అని అన్నాడు. ఫస్ట్ షార్ట్ ఫిలిమే సార్ అంటే లేదు సార్, ఇంత పర్ఫెక్ట్గా ఈ రకంగా స్టోరీ టెల్లింగ్ ఉన్నవాళ్ళు ఫస్ట్ షార్ట్ ఫిలిం తీసిన వాళ్ళు అయితే అనుకోరు నేను ఖచ్చితంగా. ఇంత మాత్రం చెప్పగలిగితేనే ఇందులో 80% చూపించడానికి వీళ్ళు చూపించగలరు సార్ అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అంటే ఆయనకి నేను చెప్పిన స్టోరీ విధానం కూడా ఆయనకు అంత బాగా నచ్చింది. అలా రాఘవ గారి సపోర్ట్ కూడా, నేనంటే ఆల్మోస్ట్ ఇంటర్ నుంచి ఒక ఆ ఫైర్ మీద ఉన్నాను సార్, మనం కూడా రాస్తే బాగుంటుంది మనం కూడా. ఒక్కసారిగా పెళ్ళిడు వచ్చింది రామ్ భజనతో తీర్చుకున్నాను సార. తీర్చుకునేసరికి ఆ థ్యాంక్స్ మీటర్ ఇప్పుడు నాకు తెలియకుండా నేనే ఎమోషనల్ అయిపోయాను. నాట్ జస్ట్ ఒకళ్ళ వల్ల అవ్వలేదు సార్, అది ఖచ్చితంగా సినిమా అనేది ఎప్పుడు ఒకళ్ళ వల్ల ఎప్పుడు కాదు. ఒక కూర్చొని కథ రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని తెరకెక్కించడం ఇంకొక ఎత్తు. సో ఆ రోజుకి ఇంకా నాకు ఎస్ చాలు అసలు సపోర్టర్స్ చాలా ఉంటుంది సార్, చాలా ఉంటుంది అసలు అమ్మ అది అది చిన్న విషయం కాదు సార్. ఆ రోజు అంటే ఫ్యామిలీ అంతా నాకు ఇంకా బాగా గుర్తుంది ఏంటంటే ఫస్ట్ అవుట్పుట్ సార్ మొత్తం ఇక్కడ అమ్మ వాళ్ళకి చూపించేసాము, రిలీజ్ అవుతుంది అనగా అక్కడ రాఘవ గారికి కూడా చూపిద్దామని చెప్పి ఒక కాపీ తీసుకుని వెళ్ళాం. కాపీ తీసుకుని వెళ్ళిన రాఘవ గారు చూసి చాలా బాగుందమ్మా సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది గ్రాండియర్గా వచ్చింది అదంతా. అంత అయిపోయిన తర్వాత బావ వాళ్ళకి చూపించాము, అంత అయిపోయిన తర్వాత షార్ట్ ఫిల్మ్ మొత్తం చూసిన తర్వాత బావ ఇలా భుజం తట్టాడు, నాకు చాలా అనిపించింది అసలు. ఆ సపోర్ట్ ఈ రోజుకి అలాగే ఉంది సార్ అలా, ఎందుకంటే అంతకన్నా ఫ్యామిలీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎమోషన్ అనమాట. నేను అందుకే మోస్ట్లీ వాటికే ప్రిఫరెన్స్ ఇస్తుంటాను, ఈ తరహా కథలు అది ఖచ్చితంగా ఉండాలి అని. ఎక్కువ నాకు ఫ్యామిలీ ఓరియంటెడ్వి నేను ఎక్కువ టచ్ చేస్తూ ఉంటాను సార్. ఇంకో విశేషం ఏమంటే జనరల్గా కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటేనే ఎవరైనా ముందుకెళ్ళేది, కానీ మరి చాలా మటుకు 50% 60% ఇట్లా సపోర్ట్ ఉండొచ్చేమో, కానీ 100% కుటుంబ పరంగా సపోర్ట్ ఉన్న వ్యక్తి మన సాయి చైతన్య శర్మ అదృష్టవంతుడు అనుకోవాలి. అదే అది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు ముందు నుంచి వాళ్ళ అబ్బాయికి ఇంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళని ఎవరు చూడలేదు. వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి నటించడం కూడా చాలా గొప్ప విషయమే నిజంగా. నిజంగా సాయి చైతన్య శర్మ గారు చాలా అదృష్టవంతులు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా సార్. ఆ మాత్రం నేను అసలు ఖచ్చితంగా నోట్ చేసి తీరాలి సార్, అది చెప్పకపోతే అసలు ఇంకా నేను లేనట్టే అసలు. మరి అదైతే చైతన్య గారు ఇంతవరకు ఇంత బాగా చేశారు, మరి దూసుకెళ్తున్నారు, మరి ఇంకేమైనా కొత్త ప్రాజెక్టులు అనుకుంటున్నారా? ఉన్నాయి సార్, ఉన్నాయి, దానికి ప్లానింగ్ కూడా ఉంది. అంటే రీసెంట్గా కొంచెం ఒక 2 వీక్సే కదా పెళ్లి చేసుకున్నాక రామ్ భజన అయింది, ఒక 1 మంత్ అది కాక రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది. సో అలా నా అదృష్టం ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతైతే ఉందో మా అత్తగారింటి సైడ్ నుంచి కూడా అంతే సపోర్ట్ ఉంది. నేను అడగగానే మా బావమరిది నాకు మీరు చూసే ఉంటారు పెళ్లి ఫుటేజ్ మొత్తం ఇచ్చాను, అడగగానే మా బావమరిది ఏముంది బావగారు పెళ్లి ఫుటేజ్ అది బాగుంటుంది, నేను స్టోరీ ఇలా అనుకుంటున్నాను అనేది చెప్పినప్పుడు వెంటనే స్టూడియో వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఫుటేజ్ తెచ్చేయడం, మా అత్తయ్య మావయ్య గారు కూడా అంతే సపోర్ట్ చేయడం, వాళ్ళకి తెలిసిన సర్కిల్లో ఛానల్ గురించి చెప్పి ప్రమోట్ చేయడం. అట్లా వైఫ్ మానస, ఆ అమ్మాయి పేరు మానస, తను కూడా
అందరు మంచి అప్లాజ్ వచ్చింది సార్ తనకు కూడా. అంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయినా కానీ అంటే ఇది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ లాగా యాక్ట్ చేసినట్టుగా లేదు అని మంచి అప్లాజ్ రావడం, ఆ సపోర్ట్ అది దొరకడం నేను ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అదృష్టవంతుండేయండి ఆ విషయంలో. సో ప్రస్తుతానికి పెళ్లి చేసుకున్నాక రామభజన్ అయిపోయింది, ఒక 1 మంత్ గ్యాప్ సార్. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది, అది ఏంటి ఏంటి అనేది జనాలకి కొంచెం గ్రాండర్గానే మనం చెప్తాం అది. ఓకే ఓకే. సో మంచి అంటే అటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ ఎలా అంటే మన జంధ్యాల గారిది వివాహ భోజనం మన సినిమా ఉంది, అందులో ఆయన సుత్తి వీరభద్రరావు క్యారెక్టర్ ఒకటి ఉంది హైదరాబాద్, ఆ టైప్ ఆఫ్ కామెడీ ఉండేలాగా కొంచెం మంచి ఫన్ అదంతా క్రియేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. కొంచెం అది ఒక 1 మంత్. ఎందుకంటే సార్ ఇప్పటిదాకా ఏంటంటే నా జర్నీ ఎలా సాగిందంటే నా షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి కూడా కొంచెం లేట్ అవుతుంది సార్. ఎవ్రీ 3 మంత్స్కో 4 మంత్స్కో ఒకసారి వస్తాను అంతే. వచ్చినప్పుడు కొంచెం మంచి కథ తీసుకొని వస్తాను. ఆ 3-4 మంత్స్ గ్యాప్ ఎందుకంటే వాట్ ఎవర్ శాలరీ నాకు ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీని సేవ్ చేసుకొని ఒక 2 నెలలు 3 నెలలు సేవ్ చేసుకొని 4 నెలలు మొత్తం దానికే పెట్టేస్తాను అనమాట. దాని మీదే పైన పై ఎత్తున ఇంకా ఏమైనా ఎక్స్ట్రా రిసోర్సెస్ ఏమైనా కావాలంటే మా అమ్మ నాన్న వాళ్ళు సపోర్ట్ చేయడం, ఇంకా మా బావ వాళ్ళు సపోర్ట్ చేయడం, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సరే అసలు వాళ్ళు ఏదన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఫ్రెండ్స్ కూడా. అలా ఆ వచ్చిన శాలరీ మొత్తం దానికే పెట్టేస్తాను అనమాట. 30,000 3 నెలలు కలిపి 30,000 దాచుకున్నానంటే 440,000 వెళ్ళిపోతాయి. ఆ 410,000తో సహా 40,000 వెళ్ళిపోతాయి. ఓకే సార్, మా అమ్మ నాన్న ఒక్కోసారి బాధపడుతూ ఉంటారు అరే అంటే నాకు వేరే ఆప్షన్ లేదు సార్ ఇంకా. అంటే ఇప్పుడు బయట వాళ్ళకి ఏంటంటే కాస్త క్రౌడ్ ఫండింగ్ ఏదైనా ఒక పర్మనెంట్ ప్రొడ్యూసర్ ఇలాంటి వాళ్ళకు ఉన్నా కానీ అది వాళ్ళకి తెలియదు సార్ అది. సో నాకేంటంటే ఆ ప్రాబ్లం ఉండేసరికి మొత్తం 3 మంత్స్ దాచుకోవడం, 4th మంత్ దానికే పెట్టేయడం, 3 మంత్స్ దాచుకోవడం దానికే పెట్టడం, ఇప్పటిదాకా అదే జరిగింది. నేను అందుకే ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేదానికైనా అట్లీస్ట్ ఒక ప్రొడ్యూసర్ కానీ అట్లీస్ట్ కొంత క్రౌడ్ ఫండింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ నాకు కొంత బర్డెన్ తగ్గుంది. అది దట్టు మ్యారేజ్ అయింది, సో ఒక ఫ్యామిలీ అది రెస్పాన్సిబిలిటీ. సో అందుకు నేను దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాను. అది దొరికిన రోజు ఇంకా వెంటనే అది కూడా 1 మంత్ టైం పెట్టుకున్నాను సార్. సో అలా మంచి కథతో మొదలు పెట్టండి, ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్లు కూడా వస్తారు ఎందుకంటే మీ కంటెంట్ చూస్తున్నారు కదా అన్ని 1 బై 1. మెల్లగా అది కూడా రావాలని చెప్పి అదొక్కటి కోరుకుంటున్నాను సార్. అదొక్కటి దొరికిందంటే ఇంకా నేను కూడా ఒక ట్రాక్ లో పడినట్టే. నేను చైతన్య శర్మ గారితో మేము సినిమా తీస్తామనే పరిస్థితి రావాలని మా బయట ఇంటిగ్రేషన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు పడే తపన చూడండి, మామూలుగా రకరకాల దానాలకు ఎంతో మంది ఖర్చు పెడుతున్నాడు మన చైతన్య గారు. కళాదానం, కళలకే దానం చేసేస్తున్నాడు, మొత్తం కళకు అంకితం చేస్తున్నాడు. ఆయన సంపాదించింది కూడా కళ కోసం దాచిపెట్టి చూడండి, సినిమా తీసుకున్నాడంటే కళ మీద ఎంత అభిమానం చూడండి. ఇటువంటి వ్యక్తికి మరి భవిష్యత్తులో మంచి మంచి నిర్మాతలు ముందుకొచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తూ మరిన్ని మంచి కథలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చైతన్య గారు ఇంకేదైనా మీరు ఇంకా చెప్పదలుచుకుంటే ఏదైనా చెప్పండి. ఇంకా చెప్పాలి అంటే చెప్పడానికి అయితే చాలా ఉంది సార్. అంటే మరి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ అనగానే కొంచెం భయపడ్డాను. ఓకే, అంటే ఏంటి మనం అసలు మనకి ఇంటర్వ్యూ ఇచ్చేంత స్టేచర్ ఉందా లేదా. ఎందుకంటే నేను చూశాను సార్ మీ ఇంటర్వ్యూస్ చూశాను, జలీల్ గారిది, సిద్ధనగట్టు డైరెక్టర్ ఆయన వారిది, సకారం గారిది, సుమన్ గారిది, సాధిక, వీళ్ళందరూ ఏంటంటే నాకన్నా ఎంత లేదన్నా మినిమం ఒక 5 to 6-7 ఇయర్స్ 5 నుంచి 7 ఏళ్ళు ముందు నుంచి ఉన్నవాళ్ళు, దాని మీద ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. నేను 2 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఓకేనా మనకి ఓకేనా అంటే ఏం పర్లేదురా ముందుకెళ్ళు అని చెప్పి అమ్మ వాళ్ళు మళ్ళీ ఓకే అనడం, సరే ఒకటైతే చేద్దాము అని అనుకొని రావడం. మీ ఛానల్ ద్వారా నా భావాలన్నీ బయట పెట్టడం, సో అది నాకు కొంచెం నాకు ఇంకొక లెవెల్ ఆఫ్ సపోర్ట్ పెరిగిందని నేను ఆశిస్తున్నాను సార్. ఖచ్చితంగా, ఎందుకంటే మీరు సరికొత్తగా తీస్తున్నారు సినిమాలు, అందుకే మా ఛానల్ ద్వారా కూడా మా బయట ఇంటిగ్రేషన్స్ ద్వారా మీ భావాలు పంచుకోవాలని ఈరోజు అదే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడము. నాకు అదొక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చూసుకుంటాను సార్. అంటే మనం నేను అది ఇది సినిమాలో ఒక చోట ఫన్నీ డైలాగే మూలాలు మర్చిపోకూడదు అని ఒక ఫన్నీ డైలాగ్ ఉంటుంది. సో నాకేంటంటే కొంచెం అది ఎంత నువ్వు ఈ జనరేషన్ వాళ్ళకి ఏది ఏం చెప్తున్నా ఇది ఎక్కడో లేదు, ఆల్రెడీ మన పాత వాళ్ళు మన పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరూ పాటించింది, అదే ఇంకొక రకంగా పాటిస్తున్నావు అని చెప్పి అనుకోవడమే. అది ఇంకొక కొత్త రకంగా చెప్పే ప్రయత్నమే. కానీ నేను ఎవరికైనా ఒకటే చెప్తాను సార్, కథలన్నీ పాతవే ఉంటాయి, మనం దాన్ని ఎంత కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాం అనేది విషయం. నిజంగా, ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిడికి వచ్చింది రామభజన కానీ పెళ్లి చేసుకున్నాక
ప్రతి ఇంట్లో జరిగే తంతునే ఆయన చూపించారు. అంతే, ఏం సరికొత్తగా ఏం కాదు, జనరల్గా జరిగేది ఆయన ఒక ఆ సినిమా రూపంలో చూపించారు అంతే. అది దట్ ఈస్, ఎందుకంటే ఒక క్రియేటివిటీ కాకుండా జరిగిందే ఆయన చూపిస్తున్నాడు అంతే. అంతే సార్, అంటే నేను గొప్ప కథ చెప్పాలని నేను ఎప్పుడు ఆలోచించాను సార్. అందరికీ తెలిసిన కథ అంటే ఎవరికి వాళ్ళు రిలేట్ అవుతారు సార్, అరే ఇది మన లైఫ్లో కూడా జరిగిందిరా, అరే ఇది మన లైఫ్లో కూడా ఉందిరా, అరే ఇలాంటి వాడు మన లైఫ్లో కూడా ఉన్నాడరా, ఎవరికి వాళ్ళు రిలేట్ అవుతారు. దాని ద్వారా ఏంటంటే మనం జనాల్లోకి తొందరగా వెళ్తాం సార్, దాని ద్వారానే తొందరగా వెళ్తాం. మనం ఎక్కడో ఒక ఎవరు ఊహకందని కథని తీసుకొని వాళ్ళని అక్కడిదక్కడ తీసుకెళ్ళడం కన్నా మన చుట్టూ ఉండే కథలు, మన చుట్టూ ఏమైతే ఉంటాయో వాటిని చెప్పడం ద్వారా ఏంటంటే అరే ఇది మనవాడు లైఫ్లో జరిగిందే కదరా, ఇది ఇది మనవాడు, అరే మనం మనవాడేరా ఇడు, ఇలా ఈ పద్ధతిలో ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే వాళ్ళని మనల్ని వాళ్ళకి ఇంకా చాలా దగ్గర చేస్తాయి సార్ ఇలాంటి కథలు. సో అందుకు నేను అలాంటి కథలు ఎంచుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయేది కూడా అలాంటి కథ. ఎందుకంటే ఖచ్చితంగా అంటే నేను దానికి ఫస్ట్ అలాంటి కథ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాకే అఖిల్కి చెప్పి ఎస్ ఇది ఇది మనం చేయొచ్చు, ఇంకొంచెం దగ్గర అవుతుంది జనాలకి అన్నప్పుడు ఇంకా ఎస్ గో అహెడ్ అని ప్రొసీడ్ అవుతాం. ఇంకా ఆల్మోస్ట్ స్క్రిప్ట్ నెక్స్ట్ దానికి స్క్రిప్ట్ వర్క్ కూడా ఒక 60-70% అయిపోయింది సార్, లాస్ట్ స్టేజ్లో ఉంది. ఓకే ఓకే. కొంచెం ఏంటంటే రీసెంట్గా ఒక మ్యారేజ్ అయింది కాబట్టి ఒక 1 మంత్ గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఓకే ఓకే. ఎందుకంటే నేను నిజానికి విహారితోనే మీ సంస్థలోనే ఎంటర్ కావాల్సింది. ఎగ్జాక్ట్లీ మిస్ అయ్యాను. అవును. మరి సరే భవిష్యత్తులో మరి ఖచ్చితంగా ఉండదు సార్, డెఫినెట్గా మనం ఖచ్చితంగా చేస్తున్నాం, అది మాత్రం ష్యూర్. అంటే నేను ఇందాక చెప్పాను కదా సార్, ఈ పాత్రకి వీళ్ళే కరెక్ట్ అంటే వాళ్ళ కాళ్ళ వెళ్ళబడే తీసుకొని వస్తాం. అది అంటే అవతల పక్క వాళ్ళకి డేట్స్ ఇష్యూ ఉండని, ఎక్కడేనుండని, వాళ్ళు ఇంకొక షూట్లో బిజీగా ఉండని, ఏం కాదు సార్ అది ఇది అని చెప్పి ఏదో మాయ చేసి ఏదో ఒకటి చేసి నేను ఖచ్చితంగా వాళ్ళని తెచ్చుకుంటాను అసలు ఆ విషయంలో నేను. ఎందుకంటే నేను అదొకటి నేను బలంగా నమ్ముతాను సార్, ఆ క్యారెక్టర్ ఇంకా వాళ్ళు చేస్తేనే బాగుంటుందేమో అన్నట్టుగా నాకు కనిపించాలి. అంటే గొప్ప ఎక్స్పీరియన్స్ ఉందని కూడా కాదు సార్, కానీ ఏంటంటే ఏమో ఇదే ప్రయత్నం చేస్తూ వెళ్దాం, ఈ క్యారెక్టర్ ఇంకా వీళ్ళు చేస్తేనే కరెక్ట్ అనిపించేలాగా అవతల ఆడియన్స్కి అవతల ఆడియన్స్కి అనిపించాలి. అలా అనిపించేలా మనం చేయగలిగాము అంటే ఎస్ మనం కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టు. ఇప్పటికీ ఈ రోజుకి మేము 5 షార్ట్ ఫిల్మ్స్ చేశాక నేను అఖిల్ కృష్ణ మేము ఖచ్చితంగా మాట్లాడుకుంటాం సార్. నేను అఖిల్ కృష్ణ ఖచ్చితంగా మాట్లాడుకుంటాం, ఏది అనుకున్నా కానీ మా ముగ్గురు మధ్య ఖచ్చితంగా డిస్కషన్ ఉంటుంది. మేము అనుకునేది ఏంటంటే ఎంతలో ఉన్నాం మనం ఇప్పుడు, ఈ వే ఆఫ్ టెల్లింగ్ స్టోరీ, కథ చెప్పే విధానాలు కావచ్చు, క్రాఫ్ట్ యూస్ చేసిన విధానాలు కావచ్చు, ఎంతలో ఉన్నాం. కృష్ణ దగ్గర కొన్ని పాయింట్స్ ఉంటాయి, అంటే పాజిటివ్లు నెగిటివ్లు ఖచ్చితంగా ప్రతి దాంట్లో 100% సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు సార్, ఎక్కడో చోట కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఒక దాంట్లో పాజిటివ్లు ఎక్కువ ఉంటాయి, ఒక దాంట్లో నెగిటివ్లు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా కృష్ణ దగ్గర కొన్ని పాయింట్స్ ఉంటాయి తను షేర్ చేసుకుంటాడు, అఖిల్ దగ్గర కొన్ని పాయింట్స్ ఉంటాయి తను షేర్ చేసుకుంటాడు, నేను కొన్ని అనుకుంటాను. ఓకే మనం ఈ ఏరియాస్లో బాగున్నాం, ఈ ఏరియాస్లో మనకు పాజిటివ్ ఉన్నాయి, ఈ ఏరియాస్లో మనకి నెగిటివ్ ఉన్నాయి. అది ముగ్గురు దగ్గర నుంచి తీసుకున్నాక, ఎందుకంటే క్యాస్ట్ది ఎంతవరకు ఉన్నా యాక్టింగ్ చేస్తారు వెళ్తారు సార్, తర్వాత దీన్ని మొత్తం హ్యాండిల్ చేసేది క్రూ. ఒక కెమెరామెన్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, అండ్ రిలీజ్ అయ్యే ముందు రోజు దాకా వాళ్ళు ఉంటారు మాతో పాటు. సో అందుకు నేను వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ తీసుకుంటాను, రిలీజ్ అయిన తర్వాత క్యాస్ట్ దగ్గర నుంచి తీసుకుంటాను సార్, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ యాక్షన్ యాక్టింగ్ పరంగా వాళ్ళ దగ్గర నుంచి చాలా రివ్యూస్ వచ్చినాయి. సో ఈ రివ్యూస్ అన్నీ తీసుకొని ఈ రోజుకి మేము ఒకటే అనుకుంటాం సార్, పెళ్ళిడు వచ్చిందిరా అంబాజన దగ్గర నుంచి, పెళ్లి చేసుకున్నాక రాంబాజనాక మనకి ఏం వచ్చిందిరా బాగా అంటే ముందు కథ చెప్పడం వచ్చింది, రాసుకున్న కథను రాసుకున్నట్టుగా చెప్పడం వచ్చింది. దీని తర్వాత ఇంకా మన దగ్గర బడ్జెట్ 10,000 ఉందనుకోండి, 10,000 తగ్గట్టుగానే ఉంటుంది, 50,000 ఉంటే 50,000 తగ్గట్టుకుంటుంది, 50 లక్షలు ఉంటే 50 లక్షల తగ్గట్టుకుంటుంది. సో అలా అంటే ఆ క్వాలిటీ సార్, క్వాలిటీ ఆఫ్ మూవీ నేను చెప్తుంది. సో ఇది మేము ఈ రోజుకి మేము అనుకునేది అది, ముందు మనకి కథ చెప్పడం వచ్చింది. అది చాలు, బేసిక్ థింగ్ ఏంటంటే సినిమాకి కథ చెప్పడం రావాలి, అది మనకు వచ్చింది కాబట్టి ఇంతవరకు చాలు మనం. ఇంకా నెక్స్ట్ మీరు అన్నట్టు మీ నోటి సెలవు ద్వారా ఒక ప్రొడ్యూసర్ దొరికి అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళే దానికి దాన్ని బట్టి ఇంకా మంచి కథలు ఉన్నాయి సార్ మా దగ్గర, 7-8 కథల దాకా ఉన్నాయి ఇంకా నెక్స్ట్. ఓకే, భవిష్యత్తులో మూవీ తీయడానికి కూడా మీరు ఒక 4 పెద్ద మూవీ స్టోరీలు ఉన్నాయి. ఓకే, ఒక 3-4 షార్ట్ ఫిలిమ్స్ దాలకు అవి ఉన్నాయి. ఓకే ఓకే, అన్నీ రాసి పెట్టుకుని ఉన్నాను సార్, ఎప్పటికప్పుడు అంటే నా ఒక్కడికే రావాలని ఆలోచన అది అదేం లేదు. మా తమ్ముడి దగ్గర 2 స్టోరీలు ఉన్నాయి, కృష్ణ దగ్గర ఒక 2 స్టోరీలు ఉన్నాయి, నా దగ్గర ఒక 4 లైన్లు ఉన్నాయి. ఓకే ఓకే, ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది అరే ఇలాంటి వే ఆఫ్ అంటే వాళ్ళ సజెషన్స్ సార్ ఖచ్చితంగా అవి కూడా తీసుకుంటాను సార్ నేను. ఓకే,
వాళ్ళు కూడా చెప్తారు అరే ఇలాంటి స్టోరీలు ఇంకా కొంచెం ట్రై చేయరా, ఇలాంటివి ట్రై చేయరా అన్నప్పుడు అవి వాటిలో నుంచి కూడా అరే వీటిలో నుంచి కూడా మనం చెప్పొచ్చు అని అలాంటివి కూడా అట్లాంటివి ఒక 7-8 దాకా ఉన్నాయి. ఓకే, అలా పుస్తకాలను జస్ట్ రాసుకొని పెట్టుకుంటాం సార్. ఓకే ఓకే, ఇప్పుడు బయటకు వస్తే అప్పుడు అంతే. శాబాష్ శాబాష్. ఓకే, ఇప్పుడు మన కృష్ణ చైతన్య చెప్పినట్లు మరి భవిష్యత్తులో మన కర్నూలు నుంచి బిగ్ మూవీస్లో మరి మన సాయి చైతన్య ఆయన అంటే ఇంకా సినిమా పేరు కృష్ణ చైతన్య పేరు మరి వారు ముందడుగులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు మా బయటింటి క్రియేషన్స్ మన కళాకారులతో మీనాక్షి రెడ్డి మాటామంది కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చి మాతో తన భావాలన్నీ పంచుకునేందుకు మరి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీసి మన కర్నూలు ప్రజలకు సరికొత్త మెసేజ్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ కర్నూలు ప్రజలకనే కాదు పూర్తిగా అంత ప్రేక్షకులోకానికే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇంతటితో ముగిస్తున్నాము. మీ మీనాక్షి రెడ్డి మన కళాకారులతో మాట మంతి. థ్యాంక్ యూ చైతన్య గారు. థ్యాంక్ యూ మీనాక్షి గారు. థ్యాంక్ యూ.